ఓం నమో వెంకటేశాయ, అందరికీ నమస్కారము. ఈ వీడియో నేను నా గొప్పలు చెప్పుకోవడానికి చేయడం లేదండి, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కారణమేమంటే, మన ఛానల్ ప్రారంభం చేసినప్పటి నుండి మన ఛానల్లో మనం ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని తెలుసుకున్నాము, ఎన్నో స్తోత్రాల గురించి తెలుసుకున్నాము, ఎన్నో పూజల గురించి తెలుసుకున్నాము. ప్రతినిత్యము కూడా ఏదో ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయం గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. మన ఛానల్ సభ్యుల ఇళ్లలో కానీ వాళ్ళ జీవితంలో కానీ నేను చెప్పినటువంటి పూజ చేసి లేకపోతే స్తోత్రం చదివి అద్భుతాలు జరిగి ఉంటే దానికి 100కి 100% కారణం నేను కాదు, సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు నేను చూపించబోయేటువంటి అద్భుతాలకు కర్త, కర్మ, క్రియ మొత్తము కూడా వెంకటేశ్వర స్వామి అని నేను భావిస్తూ ఉన్నాను. నా గొప్పదనం దీంట్లో 1% కూడా లేదండి. ఎందుకు చెప్తున్నానంటే, మన ఛానల్లో ఎంతోమంది వ్రతాలు పూజలు చేసి అద్భుతమైనటువంటి ఫలితాలని పొందారు, కామెంట్స్ ద్వారా కూడా వాళ్ళ అనుభవాలని తెలియజేశారు. కానీ ఏ రోజు కూడా నేను వాళ్ళు చేసినటువంటి కామెంట్లను మీ అందరికీ చూపించలేదు, వీడియోలు చేయలేదు. కారణమేమంటే, దాన్ని చెప్పుకోవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి కామెంట్స్ను మీకు చూపించడానికి గల కారణమేమంటే, భగవంతుణ్ణి నమ్మినటువంటి వాళ్లకు ఆ వెంకటేశ్వర స్వామి జీవితంలో ఎలా తోడునీడుగా నిలుస్తాడు అనేటువంటి విషయాలను తెలుసుకున్నట్లయితే మరికొంతమంది ఆ స్వామికి భక్తులుగా మారి ఆ స్వామిని శ్రద్ధాభక్తులతో ఆరాధించి లబ్ధి పొందుతారని ఒక చిన్న ఆశ అంతే. ఇక్కడ సుబ్రమణి అనేటువంటి వాళ్ళు రాస్తూ ఉన్నారు, గురువు గారు నమస్కారం. నమస్కారము. మాకు వివాహము జరిగి 9 సంవత్సరాలు అయింది, కానీ పిల్లలు పుట్టలేదు. మీరు చెప్పినట్టు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాను. మీరు చెప్పిన వెంకటేశ్వర వజ్రకవచం 27 రోజులు చదివాను. ఇప్పుడు 8 నెలల గర్భవతిని. థ్యాంక్ యూ గురువుగారు, మీ సహాయం జీవితంలో మర్చిపోలేను. ఓం నమో వెంకటేశాయ. చూడండి, ఈ కామెంట్ రాసినటువంటి సహోదరికి పెళ్లి జరిగి 9 సంవత్సరాలైందంట, కానీ సంతాన భాగ్యమే లేదంట, అంటే బిడ్డలు పుట్టలేదంట. చాలా బాధపడ్డారు వాళ్ళు. మన ఛానల్లో మనం సప్త శనివారాల వ్రతం గురించి వీడియో చేసాం కదా, వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి 27 రోజులు వెంకటేశ్వర వజ్రకవచాన్ని చదివారంట. ఇప్పుడు ఆవిడ గర్భవతి అంట, 8 నెలలు గడుస్తూ ఉందంట. తప్పకుండా తల్లి, నీకు సంతానం కలిగిన తర్వాత మన ఛానల్కి మళ్ళీ నువ్వు కామెంట్ పెట్టాలి. ఆ కామెంట్ని మళ్ళీ మేమందరము కూడా చదివి సంతోషపడాలి. తప్పకుండా నీకు మగబిడ్డ జన్మిస్తాడు, శ్రీవారి పేరు పెట్టుకోండి, మీ కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. ఎందుకంటే అన్నమాచార్యుల వారు మనకు ఒక కీర్తనలో చెప్తారు, వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా అనే కీర్తనలో, పుట్టుగొడ్రాళ్లకు బిడ్డనిచ్చే గోవిందుడే అని మనం పాడుకుంటాం కదా, పుట్టుగొడ్రాళ్లకు కూడా సంతానాన్ని ప్రసాదించేటువంటి శక్తి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ఉంది. ఆయనను ఎవరైతే నమ్ముకుంటారో వాళ్లకు ఆయన తోడునీడుగా నిలుస్తాడు. అలాగే ఇంకొక కామెంట్ చదువుతున్నాను చూడండి, హరిత అనేటువంటి వాళ్ళు 9 నెలల క్రితమే ఈ కామెంట్ రాశారు. అయినా కూడా నేను మన ఛానల్లో ఎప్పుడూ ఈ కామెంట్ చదవలేదు, చెప్పలేదు. ఈరోజు చెబుతూ ఉన్నాను, విని మురిసిపోండి. స్వామి, మీరు చెప్పిన విధంగా వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి 3 నెలలలోపు స్వామికి సమర్పించాము. 7 సంవత్సరాల నుండి కుదరని మా అబ్బాయికి పెళ్లి కుదిరినది. మీకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు నాకు అవసరం లేదు తల్లి, మీరు ధన్యవాదాలు వెంకటేశ్వర స్వామికి చెప్పండి. ఇందులో నా గొప్పతనం ఏది కూడా లేదు. ఎందుకంటే ఈ ముడుపు కట్టడం అనేది నేను కనిపెట్టినటువంటి ప్రక్రియ కాదు కదా. పూర్వకాలం నుండి మా అమ్మమ్మలు, మా నానమ్మలు వీళ్ళందరూ కూడా ఏ కష్టం వచ్చినా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి ఆ స్వామిని పూజించి తమ మనసులోని కోరికను శ్రీవారికి చెప్పుకునేవారు. ఇక ఆయన అనుగ్రహం ఉంటే మనం పొందలేనిది ఏది ఉంటుంది చెప్పండి. ఎందుకంటే వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి,
వెంకటాచలంతో సమానమైన పుణ్యక్షేత్రం బ్రహ్మాండంలోనే లేదు. వెంకటేశ్వర స్వామి వంటి భక్త సులభుడు ఇంకొక దేవుడు లేదు. కలియుగంలో నమ్మి ఎవరైతే ఆయనను పిలుస్తారో తప్పకుండా ఆయన పలికి తీరుతాడని ఎన్నో అద్భుతమైనటువంటి నిదర్శనాలు ఉన్నాయి. ఇక్కడ కొంతమంది వెంటనే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, స్వామి నేను కూడా ప్రధానమంత్రి కావాలనుకుంటూ ఉన్నాను, వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే ప్రధానమంత్రిని అయిపోతానా, స్వామి ఈసారి ఎలక్షన్లో నేను కూడా ముఖ్యమంత్రిగా పోటీ చేయాలనుకుంటూ ఉన్నాను, స్వామి వారికి ముడుపు కట్టి నేను ముఖ్యమంత్రి కావాలంటే అవుతానా అని వితండవాదంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి తెలుసు, మనకు ఏది ఇస్తే మన జీవితం బాగుంటుందో దాన్ని మాత్రమే ఆయన ఇస్తాడు. వివాహం కలగాలనో, సంతానం కలగాలనో, ఏదైనా ఉద్యోగం రావాలనో ముడుపు కట్టి ఆయన సప్త శనివారాల వ్రతం చేస్తే తప్పకుండా ఆయన కరుణిస్తాడు, ఆదుకుంటాడు. అంతేగాని మనం అజ్ఞానంతో అహంకారంతో నేను రాష్ట్రపతి అయిపోవాలి, నేను ప్రధానమంత్రి అయిపోవాలి, ముఖ్యమంత్రి అయిపోవాలి, నాకు కోట్లు కోట్లు డబ్బులు వచ్చేయాలి అని అత్యాశతో ముడుపు కట్టి ఆయనను పూజిస్తే మనందరికంటే చాలా తెలివైన వాడు స్వామి. ఎవరికి ఏది ప్రసాదించాలో దాన్ని ప్రసాదిస్తాడు. మన కోరిక ధర్మబద్ధమైనదైతే తప్పకుండా ఆయన తీరుస్తాడు. అహంకారంతో అత్యాశతో మనం ప్రవర్తించినట్లయితే భగవంతుడి అనుగ్రహం ఎప్పటికీ కూడా కలగదు. అదేవిధంగా ఇక్కడ ఇంకొకరు రాస్తున్నారు, చూడండి, గురువుగారు మీకు శతకోటి వందనాలు. నాకెందుకండి శతకోటి వందనాలు, నేను అసలు గురువునే కాదు, మీకు ఒక స్నేహితుణ్ణి అనుకోండి. గురువు అనేటువంటి స్థానాన్ని మీరందరూ నాకు ఇచ్చారు, అంతే చాలు. నేనేదో పెద్ద స్వామీజీని కానీ గురువుని కానీ కాదు, నాకు తెలిసినటువంటి ఏవో నాలుగు భక్తి విషయాల్ని మీతో పంచుకుంటూ ఉన్నాను. మీరు చెప్పిన కార్యసిద్ధి హనుమాన్ మంత్రం 41 రోజులు హనుమాన్ దేవాలయానికి వెళ్ళి అరటి పళ్ళు 5 ఇచ్చి మంత్ర జపం చేశాను. ప్రతినిత్యము కళ్ళలో నీళ్లు వచ్చేవి, మీ మాటలు గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు నేను కోరుకున్న ఉద్యోగం నాకు వచ్చింది, 40,000 జీతం. మీ రుణం తీర్చుకోలేను, థ్యాంక్ యూ. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూడండి, దీనికి ఏమాత్రము నేను కారణం కాదండి. కార్యసిద్ధి హనుమాన్ మంత్రాన్ని అందించినటువంటి మన ఋషులకు శతకోటి వందనాలు చెప్పాలి. కార్యసిద్ధి హనుమాన్ మంత్రాన్ని ఎవరైతే ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో చక్కగా స్వామివారికి అరటిపళ్ళు సమర్పించి ఆ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళు కోరుకున్నటువంటి కోరిక తీరుతుంది, వాళ్ళ కార్యాన్ని ఆంజనేయ స్వామి వారు తీరుస్తారు అని నేను చెప్పాను. ఎన్నో అసాధ్యమైనటువంటి కార్యాలని కూడా సిద్ధింపజేసే శక్తి ఆంజనేయ స్వామి వారికి ఉంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారిని శ్రద్ధాభక్తులతో మీరు నమ్ముకున్నారు, మీ భక్తికి మెచ్చి ఆయన మీకు ఉద్యోగం ఇప్పించాడు. ఇప్పుడు చక్కగా జీతం వస్తుంది కాబట్టి ఆ జీతం ద్వారా మీ కుటుంబాన్ని పోషించుకోండి. మీకు డబ్బులు మిగిలితే గనుక అనాథాశ్రమానికో, పేద విద్యార్థులకో, గోశాలకో ఖర్చు పెట్టండి. ఆ స్వామి అనుగ్రహం చేత జీవితంలో మీరు ఇంకా మంచి స్థాయికి ఎదుగుతారు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక సోదరిమణి రాస్తున్నారు, చూడండి, నమస్కారం అన్నయ్య గారు, మీరు చెప్పే ప్రతి విషయము కూడా చాలా చక్కగా ఉంటుంది, మీ ప్రతి వీడియో కూడా చూస్తాము. నాకు 29 సంవత్సరాలు, గత 4 సంవత్సరాలుగా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు మా ఇంట్లో. ఎన్నో సంబంధాలు వచ్చి విఫలమైపోయాయి, ఇక జీవితంలో పెళ్లి చేసుకోకూడదని విసిగిపోయాను. హోమాలు చేపించాము, పూజలు చేపించాము, కాళహస్తిలో రాహుకేతు పూజ కూడా చేయించాము. జ్యోతిష్యుల దగ్గరకు వెళ్ళి ప్రతిసారి ఎంతో డబ్బు ఖర్చు అయింది, అయినా పర్వాలేదు, వివాహం అవుతుందేమో అని చిన్న ఆశ. నా కోసం కాదు, మా తండ్రి హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, ఆయన చివరి కోరిక నా పెళ్ళి చూడాలని. నేను బాగా చదువుకున్నాను, అందంగానే ఉంటాను, అయినా నాకు ఎందుకు పెళ్ళి కుదరడం లేదు అని ఎన్నోసార్లు ఏడ్చాను. చివరిగా మీరు చెప్పినట్లు సప్త శనివారాల వ్రతం చేశాను, శ్రీనివాస నీ దయతో 3 నెలల్లో పెళ్ళి జరిగితే తిరుమల కొండ ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ రాసి కర్పూరం వెలిగించి నీ దర్శనం చేసుకుంటా అని మొక్కుకున్నాను. 7 కొండల వాణి దయచేత అద్భుతం జరిగింది, నాకు మంచి భర్త దొరికాడు. నా భర్త కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తాడు, నన్ను ఇప్పుడు బాగా చూసుకుంటూ ఉన్నాడు. స్వామివారి దర్శనానికి శ్రావణంలో వెళ్ళాలనుకుంటున్నాను,
మీరు ముడుపు కట్టమని చెప్పారు కదా, అది మా పుట్టిన ఇంట్లో ఉంది. మా అమ్మను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాను. మా అమ్మ ఇక్కడికి తీసుకొని రావచ్చా, లేకపోతే పుట్టినింటి నుండి ఆ ముడుపును తిరుమలకు నేనే తీసుకొని వెళ్ళాలా? దయచేసి చెప్పండి. మీ ఉపకారం జీవితంలో మర్చిపోను. నాకు వివాహం జరగడానికి 100కి 100% తిరుమల వెంకటేశ్వర స్వామియే కారణం. స్వామి రుణము మీ రుణము జీవితంలో తీర్చుకోలేను. ధన్యవాదాలు గురువుగారు. చూడండి, స్వామి రుణం తీర్చుకోలేరు, మరి నా రుణం ఎందుకు తల్లి? నేనేం దేవుణ్ణి కాదు కదా. సప్త శనివారాల వ్రతం గురించి ఏనాడో మన పెద్దలు చెప్పి ఉన్నారు. నాకు తెలిసినటువంటి పూజా విధానాన్ని నేను మన ఛానల్లో మీకు చేసి చూపించాను. ఏదో శ్రీనివాసుని అనుగ్రహం చేత 4 సంవత్సరాలుగా మీకు పెళ్లి సంబంధం కుదరకపోయినా ఇప్పుడు మంచి వ్యక్తితో పెళ్లి జరిగింది. మీ జీవితం సంతోషంగా ఉంది. కాబట్టి జీవితాంతము కూడా తిరుమల శ్రీవారిని మర్చిపోకుండా ఆయనను పూజించండి, ఆయనను నమ్ముకోండి. మీకు కూడా మంచి సంతానం కలుగుతుంది. ఆయన జీవితాంతము తోడునీడుగా ఉంటాడు. కాబట్టి తప్పకుండా మీరు శ్రావణ మాసంలో మీ పుట్టినింటికి వెళ్ళి మీ భర్తతో కలిసి ఆ ముడుపుని శ్రీవారికి సమర్పించి దర్శనం చేసుకొని రండి. ఇక జీవితంలో మీకు తిరుగు ఉండదు. ఇది నా గొప్పతనం గురించి నేను చెప్పుకోవడం లేదు. స్వామివారి దయ ఉంటే జీవితంలో ఏదైనా సాధ్యమే. చివరిగా ఇంకొక కామెంట్ చూసి వీడియోని ముగించుకుందామండి. ఎందుకంటే 100 కామెంట్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఒకే వీడియోలో చెప్పలేం కదా. ఇది వినండి. నమస్కారం స్వామి, నా పేరు స్వాతి. మీ వీడియోలు అన్నీ నేను చూస్తూ ఉంటాను. చాలా మంచి విషయాలు మీ ద్వారా నేర్చుకున్నాను. నా భర్త ఒక చిన్న ఉద్యోగి. మేము 4 సంవత్సరాలుగా బాడుగ ఇంట్లో ఉన్నాము. ఇక ఇల్లు కట్టుకోవాలని ఎన్నో కలలు కన్నాము, కానీ మాకు వచ్చే డబ్బులతో ఇల్లు కట్టుకోలేక వచ్చే జీతం డబ్బులతో పిల్లల చదువులు ఎన్నో కష్టాలు, ఇవి ప్రతి కుటుంబంలోనూ ఉంటాయనుకోండి. మీరు చెప్పిన సప్త శనివారాల వ్రతం ఒకసారి చేద్దాం అనుకున్నాను. నేను వెంకటేశ్వర స్వామిని ఒకటే అడిగాను, మాకు 1 కోట్ల ఐశ్వర్యం వద్దు, ఒక సొంత ఇల్లు కట్టుకునే విధంగా ఆశీర్వదించు తండ్రి అని. సప్త శనివారాల వ్రతం 5వ శనివారం చేస్తూ ఉంటే ఆ రోజు మధ్యాహ్నం మా వారికి ఫోన్ వచ్చింది. చనిపోయిన మా మామయ్య గారి తండ్రి పేరిట 1 ఎకరా పొలం హైవే రోడ్డు పక్కన సర్వేలో తేలిందని మా బావగారు ఫోన్ చేసి చెప్పారు. కోర్టులో కేసు వేస్తే అది మనకే వస్తుందని చెప్పగానే మా ఆయన మా బావగారు కోర్టులో కేసు వేశారు. అది మాకే వచ్చింది. దాన్ని 80 లక్షలకు అమ్మి మా బావగారు 40 లక్షలు, మేము 40 లక్షలు తీసుకున్నాము. ఆ డబ్బుతో ఇప్పుడు ఇల్లు కడుతూ ఉన్నాము. శ్రీనివాసుడు ఎంత దయగల తండ్రి, 5 వారాలకే నా కోరిక తీర్చాడు. నేను నమ్మలేకపోతున్నాను. జీవితాంతము వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటాను. ఇదంతా మీ ఆశీర్వాద బలం గురువుగారు. మీకు మీ కుటుంబ సభ్యులకు ఓం నమో వెంకటేశాయ. చూడండి, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ అనేది మనం వర్ణించలేము. ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని స్వామివారి యొక్క వ్రతాన్ని ప్రారంభించారు. 5వ శనివారమే స్వామి అనుగ్రహం చేత వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం చేత ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. ఇవన్నీ వింటూ ఉంటే మనకు నిజంగా రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి కదండి. ఈ కలియుగంలో కూడా ఆ స్వామివారిని నమ్మి కొలిస్తే తప్పకుండా ఆయన మనకు రక్షగా నిలుస్తాడు. మన కోరిక ధర్మబద్ధమైతే తప్పకుండా ఆయన తీరుస్తాడు. ఎందుకు ఈ వీడియోలో ఈ కామెంట్లు మీకు చదివి వినిపించానంటే, ఇప్పుడు శ్రావణ మాసం రాబోతోంది కదా, తప్పకుండా ఈ శ్రావణ శనివారాల్లో ఆ తిరుమల శ్రీవారిని మీరు కూడా పూజించండి, అర్చించండి. స్వామి యొక్క వజ్ర కవచ స్తోత్రము, గోవిందనామాలు ఇవన్నీ చదవండి. కుదిరితే భగవద్గీత చదవండి. స్వామివారిని పూజించండి. దేవుడి అనుగ్రహం ఉంటే ఇక మనకు జీవితంలో తిరుగు ఉండదు. భక్తి మార్గంలో వెళితే మనం జీవితంలో ఏదైనా సాధించవచ్చు. భక్తి లేనటువంటి జీవితము వాసన లేనటువంటి పువ్వు వంటిది. సముద్రంలో కురిసిన వాన కోటీశ్వరునికి ఇచ్చినటువంటి బహుమానము, పగలు వెలుగుతున్నటువంటి దీపము, కడుపు నిండిన వానికి పెట్టినటువంటి ఆహారము, పిసినారితో చేయు వ్యాపారము, గడువు తీరిన పత్రము, పాడుబడిన ఛత్రము, భక్తి లేనటువంటి జీవితము వ్యర్థము 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 అని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు, స్వస్తి.